ఎంపీలకు సైతం మంత్రులకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వకుండా సాధారణ కార్యకర్తలకి పార్టీకి బంధం తెగిపోయింది. కష్టకాలంలో అంటే 2014 2019 తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తెగించి పోరాడిన సోషల్ మీడియా కార్యకర్తల్ని ఏం చేశాను? వాళ్ళని ఎక్కడ గౌరవించాను? కష్టం చేసిన కార్యకర్తలు పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి సోషల్ మీడియా అప్పచెప్పాను. ఇవన్నీ పొరపాట్లు. అదేవిధంగా అభివృద్ధిని మూలపడేశాను. అదేవిధంగా ఉద్యోగాలు లేవు, అన్నిటికి మించి వేధింపులు. ఈ యొక్క వేధింపులు సాధింపులతో ఈ యొక్క పరిస్థితి వచ్చింది. ఇంకా కారణాలుంటే మేధావులతో ఆంతరంగికులతో ఎమ్మెల్యేలతో స్వేచ్ఛగా మాట్లాడనిచ్చి ఆత్మపరిశీలన చేసుకోకుండా నోరు లేని ఈవీఎంల మీద నిందలు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ప్రతి ఎన్నికల్లో కూడా రేపు జరిగే మళ్లీ జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా మీరు ఈవీఎంల మీద నిందలు వేసుకుంటూ పోవాల్సిందే తప్ప మీరు ఎప్పుడు కూడా బృందాయుతంగా ఒక ప్రతిపక్షంగా ప్రజలు ఎవ్వకున్నా ప్రత్యర్థి పక్షంగా కనీస పార్టీ పోరాటం కూడా చేయకుండా ఈవీఎంల మీద నిందలు వేయటం అనేది ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి హితవు చెబుతూ ఉన్నా ఎందుకు ప్రజల్లో ఇప్పటికే ఓటమి భారంతో మీరు ఇబ్బందులు పడుతూ ఇంకా సులకం ఎందుకు అవుతారు, ఇంకా ఎందుకు ప్రజల్లో నవ్వులు పాలవుతారని హితవు చెబుతూ ఉన్నా. ప్రశ్న మరోసారి అడగంటే అర్థం కలదు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల ప్రభాకర్ రెడ్డికి రాజకీయంగా కుడిభుజం, వైవీ రామరెడ్డి గారు నిన్నటి రోజున ఒక ప్రెస్ నోట్ ఆడియో విడుదల చేశారు. అందులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మోసగాడని, ఆదాల ప్రభాకర్ రెడ్డి నయ వంచకుడని, ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు దొడుక్కున్న మోసగాడని వైవీ రామరెడ్డి చెప్పాడు. మీరు దీని మీద అభిప్రాయం అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా వైవీ రామరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటని విలేకరులుగా మీరు అడుగుతున్నారు. నేను చెప్పే సమాధానం ఒక్కటే. ఆనాడు 2 కోట్లు ఖర్చు పెట్టి, ఇది నేను చెప్పిన మాట కాదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కుడిభుజం వైవీ రామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెప్పిన మాట, ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్ని పక్కన పెట్టి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని ఛిద్రం చేయాలా అన్న రీతిలో పచ్చి అబద్దాలతో కూడినటువంటి దుష్ప్రచారాలు చేయించారు. ఇది నేను చెప్పిన మాట కాదు, వైవీ రామరెడ్డి గారు చెప్పిన మాట. మరి ఆనాడు నా మీద దుష్ప్రచారం చేసిన రోజు నేను స్పందించలా, ఒక్క మాట కూడా మాట్లాడలా. గొంతు లేక కాదు, మాటల చాతుర్యం లేక కాదు, కానీ రాజకీయాల్లో ఒకటి మనం గమనించాలా, ఒక మనిషిని రాజకీయంగా విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారు, దానిలో వాస్తవం ఉంటే ప్రజలు ఇది నిజమే కదా అంటారు, ఆ వ్యక్తికి నష్టం చేయగలుగుతారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తే ఆ చేయించుకున్న వ్యక్తి ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళు పతనం అవుతారు ప్రజల దృష్టిలో. చేయించుకున్న వ్యక్తి రాజకీయంగా ఎంతో లాభపడతారు. వ్యక్తిత్వ హననాన్ని ఎవరైనా చేస్తే ప్రజలు సహించరు. నా వ్యక్తిత్వం గురించి ప్రజలందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. 2 కోట్లు కాదు, 20 కోట్లు ఖర్చు పెట్టి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి నామస్మరణ ఎంత చేస్తే ప్రజల్లో నేను అంతగా బతికుంటా, ప్రజల్లో నాకు అంత మేలు చేస్తుందని నమ్మి ఆ రోజు ఒక్క మాట మాట్లాడలేదు. నేను కాదు,